నమస్కారం సార్. నమస్తే సార్. చంద్రబాబు గారు ఇప్పటికే చాలా కేసుల్లో ఇరుక్కుపోయి ఉన్నారు. సో అందులో ఒకటి ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించిన స్కామ్ ఒకటి. నిన్న ముందస్తు బెయిల్కి వెళ్ళినా కూడా దొరకలేదు. అయితే ఈ ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించిన స్కామ్లో సిఐడి వాళ్ళు మరో నలుగురిని కూడా యాడ్ చేశారంట. సో ఈ నలుగురు వల్ల అసలు ఏం జరగబోతుంది, అసలు ఎవరు ఈ నలుగురు సార్? మామూలుగా మనకి మొన్న నిన్న హైకోర్టులో 3 ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టేశారు. అందులో ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్ళు, తర్వాత ఏమో ఫైబర్ గ్రిడ్. సో ఇందులో ఇన్నర్ రింగ్ రోడ్లో గట్టిగా బిగుస్తున్నట్టుగా కనబడుతుంది సిఐడి. ఓకే, అంటే సిఐడి వ్యూహం ఒకటి కనబడుతుంది ఏంటంటే, అన్ని కేసుల్లో కూడా ఎక్కువ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం, అంటే దానికి సంబంధించి ఒక 2000-3000 పేజీలు కోర్టులో పడేయడం, రెండవది దాంట్లో మ్యాక్సిమం వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేయడం, ఇన్వాల్వ్ చేసి వాళ్ళ దగ్గర కొంతమంది దగ్గర 164 స్టేట్మెంట్లు మేజిస్ట్రేట్ దగ్గర ఇప్పించడం, కొన్ని ఏమో వీళ్ళు తీసుకోవడం, ఇలాగా ఒక ప్రాథమిక సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి అన్న ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడం ఒకటైతే, రెండవది ఈ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే కోర్టు సమయం చాలా టైం పడుతుంది, అవన్నీ పరిశీలించాలి కోర్టులు. ఇదొక కేసే ఉండదు కదా కోర్టులలో, ఆల్రెడీ 5 కోట్ల కేసులు పెండింగ్ ఉంది ఇండియన్ కోర్ట్స్లో. అటువంటి కాంటెక్స్ట్లో మీ ఇంతంత డాక్యుమెంట్స్, ఇంతంత వ్యవహారం అక్కడ ఇస్తూ ఉంటే అవన్నీ ఎప్పుడు వాళ్ళు చూసేది, దాంట్లో మెయిన్ పాయింట్స్ చూడాలన్నా బోలే టైం పడుతుంది. సో ఇటువంటి ఒక స్ట్రాటజీ సిఐడి ఫాలో అవుతుంది బాబు కేసులో. అంటే అర్థం ఏంటంటే వాళ్ళకు కూడా మేబీ తెలుసు, ఎందుకంటే ఈ కేసులు ఏవి ఫైనల్గా నిలబడవు, బాబుకి శిక్ష పడదు, కానీ ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్ అంటారు ఇండియన్ కాంటెక్స్ట్లో. ప్రాసెస్ అంటే ఈ ప్రక్రియ వల్లనే పనిష్ అయిపోతారు. ఇప్పుడు ఆయన తప్పు చేశాడు లేదో ఇప్పటికేం తెలియదు, అయినా కూడా ఈ కోర్టులో ప్రాసెస్ వల్ల 1 మంత్ దాటిపోయి ఆయన జైల్లో ఉన్నారు. ఇది ఒక కేసులో, ఇలాగ 10 కేసులు పెట్టారనుకో 10 నెలలు అయిపోతుందిగా ఈజీగా. ఇది వాళ్ళ ప్లాన్ అన్నమాట. సో ఒక కేసులో మొత్తం ప్రాసెస్ కింది కోర్టు నుంచి మళ్ళీ హైకోర్టుకి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి, సుప్రీంకోర్టులో మళ్ళీ తేలాలి, ఇవన్నీ అయ్యేసరికి రెడీగా ఇంకొన్ని కేసులు ఉండడం, మళ్ళీ ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి, ఇలాగా వరుసగా కేసుల మీద కేసులు పెట్టుకోవడం, మళ్ళీ ఆ కేసుల్లో టైట్ చేసుకుంటూ వెళ్ళడం, అంటే కొత్తగా ఇన్ఫర్మేషన్ వచ్చింది, కొత్తగా వీళ్ళు వచ్చారు కాబట్టి బాబుని మేము మళ్ళీ విచారించాలని చెప్పడం, అలాగా కోర్టుల్ని కూడా వీళ్ళు ఎలా కోర్టులతో డీల్ చేయాలి అనేది ఒక వ్యూహంతో వెళ్తున్నట్టుగా సిఐడి కనబడుతుంది. అంటే ఇదేదో ఒక రోజులో కాదు, ఈ గత 4 ఏళ్ళ నుంచి ఒక వ్యూహం ఎంచుకున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే జగన్ గారిని మనం పరిశీలిస్తే ఆయన ప్రజా సంకల్ప యాత్ర చేసేటప్పుడే అనేక కుంభకోణాల గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఎక్కడెక్కడ వెళ్ళినప్పుడు ఆ ఏరియాల్లో ప్రాజెక్టులు కానీ, ఆ ఏరియాల్లో డిఫరెంట్ కార్యక్రమాలు కానీ, ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నప్పుడు ఇక్కడిక్కడ అవినీతి జరిగింది, ఇక్కడిక్కడ ఎంత జరిగింది అని ఆయన చెప్తా వచ్చారు. కాబట్టి ప్రభుత్వంలోకి రాగానే అనేక పథకాల మీద, అనేక స్కీముల మీద ఆయన విచారణలకు ఆదేశించడం, అక్కడ నుంచి దాని మొత్తానికి సంబంధించి ఒక డాక్యుమెంటల్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేయడం, అట్లాగే పర్సన్స్ని ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు దేని దేంట్లో వాళ్ళని విచారించడం, ఈ ప్రాసెస్ డే 1 నుంచే స్టార్ట్ చేశాడు జగన్. అవంతా ఇప్పుడు కొలిక్కి రావడానికి టైం తీసుకుంది. రెండవది అతను ఒక టైమింగ్ కూడా ఇంపార్టెంట్ అనుకున్నాడు, ఎప్పుడు కేసుల్లో వేయాలి. రెండవది బిగినింగ్లో కోర్టులు అంతా కూడా అతనికి వ్యతిరేకంగా పనిచేశాయి. మనం చూస్తే అప్పుడు అన్నారు ఇతను జగన్ గవర్నమెంట్ అనే పేరుకే కానీ మొత్తం చంద్రబాబు ఆడిస్తున్నాడు కోర్టుల ద్వారా అనేది అప్పట్లో విమర్శ ఉండేది. ఒక 2-3 ఏళ్ళ పాటు ఇది జరిగింది. జగన్ ఏ విధాన నిర్ణయం తీసుకున్నా కోర్టులు అబ్జెక్ట్ చేసేవి, ఎవరో ఒకరు పిల్లేసేవాళ్ళు, పిటిషన్ వేసేవాళ్ళు, ఏదో ఒకటి లిటిగేషన్ నడుస్తూ ఉండేదన్నమాట కోర్టులో. ఇది దీనంతా డీల్ చేయడానికి కూడా జగన్కి టైం పట్టింది. అవి ఒక పక్క డీల్ చేసుకుంటేనే ఇంకొక వైపు చంద్రబాబు మీద ఏ కేసులు ఎలా పెట్టుకుంటూ రావాలనేది అతను ప్లాన్ చేసుకుంటూ వచ్చాడు. సో నిశ్శబ్దంగా ఉన్నాడు, ఎక్కడ మాట్లాడలేదు. అతను ఏదో పబ్జీ ఆడుకుంటున్నాడు ఇంట్లో, లేకపోతే వాళ్ళ నాన్న ఆత్మతో మాట్లాడుతున్నాడు అనే విమర్శలు ప్రత్యర్థులు చేశారు, కానీ అతను అవేమి చేయలే. పకడ్బందీగా చంద్రబాబు మీద ఏ కేసులు ఎలా పెట్టాలి ఒక ప్లాన్ వ్యూహం చేసుకుంటూ వచ్చాడనమాట.
దాని ఫలితమే ఇప్పుడు వరుసగా మనం చూస్తున్న ఈ కేసులు. సో ప్రజెంట్ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు తీసుకున్నప్పుడు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు అనేది 16/2022 కేసు నెంబర్ అది. ఇందులో 13 మందిని ఫస్ట్ పెట్టారు. దీంట్లో చంద్రబాబు గారు ఉన్నారు A1గా, A2గా నారాయణ ఉన్నాడు, A3గా లింగంనేని రమేష్ ఉన్నాడు. ఇలాగా ఉంటూ మొత్తం 13 మంది ఉంటే మొన్న మెమో వేశారు లోకేష్ 14గా చేరుస్తూ. సో ఇప్పుడు ఈరోజు లోకేష్ది విచారణ ఉంది, ఫైబర్ గ్రిడ్లో ఉంది విచారణ ఈ కేసు. అట్లాగే 12కి ఉంది. అలాగే ఇంకా లోకేషన్ కూడా దీంట్లో చేర్చుకుంటూ వస్తున్నారు. ఈరోజు ఈరోజు ఈ కేసులోనే విచారణ ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోనే లోకేషన్ ఈరోజు విచారించుతూ ఉన్నారు. 10కి స్టార్ట్ అయింది ఆల్రెడీ, 10 నుంచి 5 దాకా అమరావతిలో విచారణ కొనసాగుతూ ఉంది. ఓకే, అందుకని ఆయన ఢిల్లీ నుంచి నిజానికి ఈరోజు ఆయన అక్కడ ఉండాలి, ఎందుకంటే అక్కడ సుప్రీంకోర్టులో ఈరోజు తీర్పు వచ్చే అవకాశం ఉంది చంద్రబాబు మీద. కానీ ఆయన దీనికోసమే నన్ను బయలుదేరి వచ్చేసారు. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఇంకొక నలుగురిని మెమో ద్వారా దీంట్లో యాడ్ చేశారు. ఆ నలుగురు ఎవరు అంటే, నారాయణ A2గా ఎవరైతే ఉన్నారో, ఇంతకుముందు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ, ఆయన భార్య రమాదేవి, ఆమెని యాడ్ చేశారు. ఆమె బంధువు, రమాదేవి వాళ్ళ బంధువు రావూరి సాంబశివరావును కూడా యాడ్ చేశారు. అట్లాగే నారాయణ కాలేజీలో ఒక ఉద్యోగి ధనంజయ్ అని, ఆ ధనంజయ్ వాళ్ళ భార్య ప్రమీలని యాడ్ చేశారు. అట్లాగే నారాయణ బంధువు ఆవుల మణిశంకర్, ఆయన్ని కూడా యాడ్ చేశారు. సో రమాదేవి, రమాదేవి బంధువు రావూరి సాంబశివరావు, కాలేజీలో పనిచేసే ధనంజయ్ భార్య ప్రమీల, తర్వాత నారాయణ బంధు ఆవుల మణిశంకర్, ఈ నలుగురిని ఇప్పుడు దీంట్లో యాడ్ చేశారు. ఈ నలుగురికి ఎలా లింక్ పెట్టారంటే, ఈ రమాదేవి అకౌంట్ నుంచి ఈ నలుగురికి కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యాయి అనేదాన్ని వాళ్ళు డాక్యుమెంట్లు, ఆ బ్యాంక్ అకౌంట్స్ అవన్నీ కూడా కోర్టుకు పెట్టారు. ఓకే, ఈ డబ్బులు ఏం చేశారంటే, ఈ డబ్బులు ఉపయోగించి వాళ్ళు అక్కడ ల్యాండ్స్ కొన్నారు అమరావతిలో. ఈ సీడ్ క్యాపిటల్కి, స్టార్టప్ ఏరియాకి దగ్గరలో కొన్నారు 58 ఎకరాలు. ఈ సీడ్ క్యాపిటల్ని, స్టార్టప్ ఏరియాని అనుకొని ఉన్న 58 ఎకరాలు కొన్నారు. దానికి సంబంధించిన ల్యాండ్ పుల్లింగ్ యాక్ట్లో భాగంగా ఆ 58 ఎకరాలకి కాంపెన్సేషన్తో కౌలు ఇస్తారు కదా, ఈ కౌలు కూడా ఈ అకౌంట్లలోనే పడ్డాయి, సేమ్ అకౌంట్లే అవి. ఓకే, సో ఫైనల్గా మళ్ళీ ఈ అకౌంట్ల నుంచి నారాయణ విద్యాసంస్థల్లోకి డబ్బులు వెళ్ళింది. సో ఇది ఒక స్కాము అనే దానికి ఈ ఆధారాలు చూపించుకుంటూ వీళ్ళ నలుగురిని యాడ్ చేశారు ఇప్పుడు. సో అంటే దీనివల్ల ఏమవుతుందంటే, గట్టిగా ఇది స్కామ్ జరిగింది అనేది వాళ్ళు చూపించదలుచుకున్నారు. మామూలుగా అయితే తెలుగుదేశం దీని మీద ఒక బుక్లెట్ కూడా తీసుకొచ్చింది, అసలు ఎన్ఆర్ రింగ్ రోడ్ లేదు, బొంగు రోడ్ లేదని అచ్చెన్నాయుడు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఇక్కడ ఏంటంటే, అది వాళ్ళు స్టేట్మెంట్లు ఇలా ఇవ్వచ్చు కానీ కోర్టులు అలా చెప్తే కుదరదు. కోర్టులు ఏమంటే ఇవన్నీ చూపిస్తారు వాళ్ళు, ల్యాండ్స్ ఎక్కడెక్కడ కొన్నారు, ఎవరెవరు కొన్నారు, ఎవరికి ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవన్నీ చూపిస్తారు. ఇన్నర్ రింగ్ రోడ్ లేదని కోర్టుకి తెలుసు, సిఐడికి తెలుసు, కానీ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంటు ఈ ల్యాండ్స్ కోసం మార్చారా లేదా అన్నదే వాళ్ళ కేసు. ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ ఉందని వాళ్ళు చెప్పట్లే, వాళ్ళు చెప్తే నువ్వు లేదని నువ్వు చెప్పచ్చు. వాళ్ళు చెప్పేది ఏంది, ఇన్నర్ రింగ్ రోడ్ లేదు, ఏం లేదు, అలైన్మెంటు వల్ల, అలైన్మెంట్ ఎందుకు మార్చారంటే ఈ ల్యాండ్స్కి లబ్ధి చేకూర్చడానికి మార్చారు. ఆ ల్యాండ్స్ ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఎలా కొన్నారు అనేది కదా వాళ్ళు కేసు. ఈ కేసుని ఆ పాయింట్లని వ్యతిరేకించడానికి మన దగ్గర ఏం ఆర్గ్యుమెంట్లు ఉన్నది అనేది ఇంపార్టెంట్. బయట మాట్లాడడం వేరు, కోర్టుల్లో ప్రూవ్ చేయడం వేరు. ఓకే, సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన ఈ అకౌంట్స్ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ అంటే బినామీల పేరుతో నారాయణే కొనిచ్చి ల్యాండ్స్ని, ఆ ల్యాండ్స్కి ఎక్కడైతే ఆయన సీడ్ క్యాపిటల్ పెడుతున్నాడు, ఎక్కడైతే స్టార్టప్ ఏరియా ఉంది, అది ఎందుకంటే సీడ్ క్యాపిటలే కాస్ట్లీయెస్ట్ మొత్తం అమరావతిలో, అక్కడే అన్నీ ఉంటాయి, మెయిన్ బిల్డింగ్స్ కానీ కమర్షియల్ కాంప్లెక్స్లు అవన్నీ, అక్కడ రేటు విపరీతంగా పెరుగుతుంది. అందులో ఇంకొక పాయింట్ కూడా చెప్పారు, ఈ 58 ఎకరాల్లో అసైన్డ్ భూములు కూడా ఉన్నాయి. నిజానికి అసైన్డ్ భూములు కొనడానికి లేదు, అది దళితులు ఇట్లాంటి బీసీ వర్గాలు ఇలాంటి వాళ్ళ
చేతుల నుంచి వీళ్ళు కొన్నారు. ఓకే, సో అది కూడా చల్లదు. ఇవన్నీ కేసుల భాగంగా వాళ్ళు బిల్డప్ చేస్తూ వస్తున్నారు. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ప్రాథమిక ఆధారాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అన్న అభిప్రాయాన్ని సిఐడి క్రియేట్ చేయడానికి మెల్లమెల్లగా ఒక ఉచ్చు బిగుస్తుంది అన్న అభిప్రాయం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.